చాలా కాలంగా భారత్ ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం కోసం డిమాండ్ చేస్తూ ఉంది సార్. చాలా అగ్రదేశాలు కూడా ఈ ప్రపోజల్కి సపోర్ట్ చేస్తూ ఉన్నాయి. రీసెంట్గా యూకే ప్రైమ్ మినిస్టర్ కీర్ స్టార్మర్ కూడా భారత్కు మద్దతు తెలియజేశారు. ఒకసారి బయట ప్లేజ్ representation and how we reach them. And this also applies to the Security Council. It has to change to become a more representative body, willing to act, not paralyzed by politics. We want to see permanent African representation on the council. Brazil, India, Japan and Germany as permanent members, and more seats for elected members as well. Finally, to support this, we will also change how the UK does things, moving from the paternalism of the past towards partnership for the future. Listening a lot more, speaking a bit less. Right, sir. Saswa Sabhyatwanla, Bharat ko kalage prayojanaalu. And the United Nations prayojanaalu Bharat ko sankadhi. యునైటెడ్ నేషన్స్ భారతదేశ సంస్థ కాదు, ప్రయోజనాలు భారతదేశం జరగటానికి. సమస్యల ప్రపంచానికి ఏం జరుగుతాయని యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ విస్తరణ భారతదేశ ప్రయోజనాల కొరకు కాదు కదా. మనం అడిగేది కానీ అది విస్తరించేది కానీ భారతదేశ ప్రయోజనాల కొరకు కాదు, ప్రపంచ ప్రయోజనాల కొరకు విస్తరించామంటున్నాం. ఇదంతా భారతదేశానికి ఇంటర్నేషనల్ స్టేచర్ పెరుగుతుంది, అంతవరకు అది స్పష్టంగా అర్థం కూడా అవుతుంది కదా. సో అసలు యునైటెడ్ నేషన్స్ పునర్వ్యవస్థీకరణ ఎందుకు అవసరం, ఏంటి భారతదేశానికి శాశ్వత సభ్యత్వం ఎందుకు ఇవ్వాలి అనేది క్వశ్చన్. క్వశ్చన్ భారతదేశానికి ఏ ప్రయోజనం కలుగుతుందో, భారతదేశ అంతర్జాతీయ గుర్తింపు పెరుగుతుంది, అంతకన్నా ఏముంది. ఫండమెంటల్ పాయింట్ ఏంటంటే యునైటెడ్ నేషన్స్ రెండవ ప్రపంచ యుద్ధానంతరము ఆ యుద్ధ శిథిలాలపైన ఏర్పడిన ఒక అంతర్జాతీయ సంస్థ. టెన్నిసన్ అనే కవి అంటాడు, ఇట్ ద పార్లమెంట్ ఆఫ్ నేషన్స్ అండ్ ఫెడరేషన్ ఆఫ్ మ్యాన్ అంటాడు. అంటే దేశాల సమాఖ్యగా పార్లమెంట్ దేశాల పార్లమెంట్గా మానవుల సమాఖ్యగా ఉండాలి అంటాడు. కానీ ఇది టెన్నిసన్ చెప్పింది ఒక కవిత స్టేట్మెంట్. కానీ యునైటెడ్ నేషన్స్ ఇవాళ యుక్రెయిన్ రష్యా కొట్టుకుంటుంది, ఏం చేస్తుంది యునైటెడ్ నేషన్స్? అసలు ఉందో లేదో కూడా తెలియదు. ఇలా ఇజ్రాయెల్ గాజా కొట్టుకుంటుంది, యునైటెడ్ నేషన్స్ ఎక్కడుందో కూడా తెలియదు. ఆ తీర్మానాలకు ఎవడు పట్టించుకున్నోడు లేడు. మీకు ఇజ్రాయెల్ హిజ్బుల్లా కొట్లాడుకుంటున్నాయి, గాజాలో 40,000 మంది చనిపోయారు, ఎక్కడుంది యునైటెడ్ నేషన్స్ అంటే ఎవరికీ తెలియదు. సో యునైటెడ్ నేషన్స్ స్టేట్మెంట్లు కూడా ఎవరు పట్టించుకున్న పాపాడ పోవడం లేదు, రెజల్యూషన్స్ కూడా ఎవరు పట్టించుకున్న పాపాడ పోవడం లేదు. యునైటెడ్ నేషన్స్ ఒక టాకింగ్ క్లబ్గా మాట్లాడుకునే ఏడాదికి ఒకసారి సమ్మిట్లు పెద్దవాళ్ళందరూ వచ్చి ఉపన్యాసాలు ఇచ్చేటువంటి వేదికగా మారిపోయింది. సో ఇలా ఎందుకు మారింది అంటే యునైటెడ్ నేషన్స్ ఏర్పాటైన జియో పొలిటికల్ కాంటెక్స్ట్ వేరు, ఇప్పుడున్న జియో పొలిటికల్ కాంటెక్స్ట్ వేరు. ఇప్పుడు దాని ఆర్కిటెక్చర్లో మార్పు జరగకుండా ఐక్యరాజ్య సమితి చెప్పే మాటలకు విలువ ఉండదు. ఏంటి ఆర్కిటెక్చర్ లోపం? మొదటి లోపం దీని భద్రత సెక్యూరిటీ కౌన్సిల్. భద్రతా మండలిలో 5 పర్మనెంట్ దేశాలు ఉంటాయి. ఇప్పుడు ఉన్నవి అమెరికా, రష్యా, చైనా, ఫ్రాన్స్, యూకే. సో ఈ అంటే హెవీలీ యూరోపియన్ బయాస్. మీకు ఫ్రాన్స్, యూకే, రష్యా మూడు కూడా యూరోపియన్ దేశాలు. ఏషియా ఆసియా నుంచి ఒక చైనా, అమెరికా ఒకటి. ఎంటైర్ ఆఫ్రికాకు ఇందులో రిప్రజెంటేషనే లేదు. మీరు ఎంటైర్ లాటిన్ అమెరికాకు రిప్రజెంటేషన్ లేదు. ఆసియా ఖండానికి కూడా ఇది సెంచరీ, ఇది ఏషియన్ సెంచరీ అంటారు. ఇవాళ చైనా, జపాన్, ఇండియా, సౌత్ కొరియా ఇవాళ ఏషియన్ కంట్రీస్ వరల్డ్ ఎకానమీని ఇవాళ శాసిస్తున్నాయి. అలాంటి ఏషియన్ ఎకానమీస్కు ఇందులో అసలు ఏషియన్ కంట్రీస్ కాంటినెంట్కు సరైనటువంటి భాగస్వామ్యం లేదు. యూరప్ ఏమో డికేడెంట్ కాంటినెంట్, అంటే దెబ్బతింటున్న ఫేడ్ అవుతున్న కాంటినెంట్ అది. ఆ కాంటినెంట్కి ఏమో ముగ్గురు భద్రతా మండలిలో సభ్యులు ఉన్నారు. అలా అంటప్పుడు ఎవరు ఒప్పుకుంటారు? మీరు ఒక బలమైన వాళ్లకు ప్రాతినిధ్యం లేకుండా ఉంటే దాన్ని ఎవరైనా వింటారా? మీరు ఇప్పుడు ఒక కాలనీ ఉంది, ఆ కాలనీలో ఒక డీసీపీ ర్యాంక్, ఒక ఐపీఎస్ ర్యాంక్ ఆఫీసర్ ఉన్నాడు, అదే కాలనీలో ఒక ఎమ్మెల్యే ఉన్నాడు, ఒక పెద్ద వ్యాపారవేత్త ఉన్నాడు, ఓ ప్రఖ్యాత డాక్టర్ ఉన్నాడు, ఓ ప్రఖ్యాత బిల్లర్ ఉన్నాడు. మీరు అందులో ఒక చిన్న వాడిని, ఓ బలహీనుని తీసుకొచ్చి మీరు కాలనీ అసోసియేషన్ ప్రెసిడెంట్ అన్నామనుకోండి, వీళ్ళంతా వింటారా? సో అసోసియేషన్ ప్రెసిడెంట్ కూడా ఎవరు ఉండాలి? కాలనీ అందరూ రెస్పెక్ట్ చేసేటువంటి కొద్దిగా అన్ని రకాల బలాలు ఉన్న వాళ్ళు ఉంటే ఒప్పుకుంటారు. పోనీ వీళ్ళు ఎవరు కాకపోయినా సామాన్యుడు కావచ్చు. ఎప్పుడు
ఆ కాలనీలో ఉన్న ఒక 500 మంది ఇళ్లలో 450 మంది ఇతను కావాలంటే అప్పుడు ఆటోమేటిక్గా పవర్ వస్తుంది. నువ్వు బయట ఎమ్మెల్యే కావచ్చు, డాక్టర్ కావచ్చు, లాయర్ కావచ్చు, నువ్వు ఏదైనా కావచ్చు, కానీ ప్రజలు అందరి మద్దతు ఉంటే ఆటోమేటిక్గా బలం వస్తుంది. అదన్నీ ఉండాలి. ఏది లేకపోతే బలం ఎక్కడ ఉంటుంది? ఇవాళ అడుగుతున్నది అదే అయ్యా, ఈ ప్రపంచంలో 17% పాపులేషన్కు భారత్ రిప్రజెంటేషన్, మరి భారతదేశానికి అందులో సంబంధం లేకుండా ఎట్లా? సో మీరు ఇండియా, బ్రెజిల్, సౌత్ ఆఫ్రికా, ఇవాళ ఎమర్జింగ్ కంట్రీస్, ఆఫ్రికన్ కాంటినెంటల్లో సౌత్ ఆఫ్రికా, మీకు బ్రెజిల్ లాటిన్ అమెరికాలో, మీరు ఆసియా కాంటినెంట్లో ఇండియా. సో వీటికి రిప్రజెంటేషన్ ఇవ్వకపోతే ఏ రకం? ఇక వెస్ట్రన్ ప్రపంచంలో మిగిలిన బలమైన దేశాలు జపాన్, జర్మనీ. ఎందుకంటే వాస్తవంగా యునైటెడ్ నేషన్స్ బడ్జెట్కి కూడా సిగ్నిఫికెంట్గా కంట్రిబ్యూట్ చేసే దేశాలు జపాన్, జర్మనీ. సో వాళ్ళకి రిప్రజెంటేషన్ బడ్జెట్కి కంట్రిబ్యూట్ చేస్తాను, రిప్రజెంటేషన్ ఇవ్వమని అంటలేదు. కానీ వెస్ట్రన్ ప్రపంచంలో అమెరికా, ఫ్రాన్స్, యూకే తర్వాత బలమైన దేశాలు జపాన్, జర్మనీ, లాటిన్ అమెరికాలో బ్రెజిల్, ఆసియాలో ఇండియా, ఆఫ్రికాలో కూడా సౌత్ ఆఫ్రికా లాంటి కంట్రీకి ఉన్నంతలో బలమైనది. అయితే సౌత్ ఆఫ్రికా ఎకనమీ దెబ్బతినడము, పొలిటికల్ క్లౌడ్ దెబ్బతినది కానీ, బట్ ఆఫ్రికన్ కాంటినెంటల్లో ఇంకో బలమైన దేశం లేదు కనుక అక్కడ నుంచి ఒక కంట్రీ. ఇలా సెక్యూరిటీ కౌన్సిల్ని విస్తరించాలని డిమాండ్ ముందుకు వస్తుంది. తర్వాత నెక్స్ట్ సమస్య ఏంటంటే, ఇప్పుడు 5 పర్మనెంట్ మెంబర్స్, 10 ఎలక్టెడ్ మెంబర్స్ ఉంటారు. అంటే మా ఎవ్రీ 2 ఇయర్స్కి ఒకసారి ఎలెక్ట్ అవుతారు. నాకు గుర్తుంతవరకు 2021లో మనం కూడా నాన్ పర్మనెంట్ మెంబర్గా యునైటెడ్ సెక్యూరిటీ కౌన్సిల్లో ఉన్నాం. కానీ ఆ పర్మనెంట్ మెంబర్స్కు వీటో అధికారం ఉంటుంది. సో ఇప్పుడు సెక్యూరిటీ కౌన్సిల్ ఈ భారతదేశంతో సహా ఇతర దేశాలను తీసుకున్నా, రేపు వీటో పవర్ వాళ్ళకు మాత్రమే ఉంటే దీనివల్ల మళ్ళీ ప్రయోజనం ఉండదు. మనం ఏమైనా మళ్ళీ సెక్యూరిటీ కౌన్సిల్లో ముచ్చట చెప్పడానికి పనికొస్తాం. లేదు, మొత్తానికన్నా వీటో పవర్ తీసేయాలి, అది అసలు సమంజసమైనది. కానీ ప్రపంచంలో మనకు అవునన్నా కాదన్నా బలమైన దేశాలు రాజ్యమేళ్తానే ఉంటాయి ప్రపంచాన్ని. సో అందువల్ల ఆ వీటో పవర్ తీరాలి. అల్టిమేట్గా యునైటెడ్ నేషన్స్ ఒక సంస్థ, వరల్డ్ ఆర్డర్ను బట్టి యునైటెడ్ నేషన్స్ చేయగలిగింది చేయలేదు ఉంటుంది తప్ప, వరల్డ్ ఎకనామిక్ అండ్ పొలిటికల్ ఆర్డర్ మారకుండా యునైటెడ్ నేషన్స్లో పదం రావాలంటే రాదు. యునైటెడ్ నేషన్స్ అనేది వాక్యూమ్లో పుట్టదు. యునైటెడ్ నేషన్స్ ఈజ్ ఎ ఫంక్షన్ ఆఫ్ జియో పాలిటిక్స్. జియో పాలిటిక్స్లో ఇవాళ కొన్ని దేశాల అగ్రరాజ్యాల ఆధిపత్యం ఉన్న సమయంలో యునైటెడ్ నేషన్స్ చేయగలిగింది ఏముంటుంది? అందువల్ల దీనికి పరిష్కారం ఏంటంటే ఒక మల్టీపొలారిటీ వైపు, అంటే ప్రపంచాన్ని ఒక బహుళధ్రువ ప్రపంచం వైపుగా వరల్డ్ ఎకనామిక్ అండ్ పొలిటికల్ ఆర్డర్ను రీస్ట్రక్చర్ చేయడం వల్ల మాత్రమే యునైటెడ్ నేషన్స్కు నిజమైన బలం వస్తుంది. అట్లీస్ట్ అప్పటిదాకా మారిన ప్రపంచానికి ప్రాతినిధ్యం ఉండాలి అనే యాంగిల్లో సెక్యూరిటీ కౌన్సిల్ విస్తరించాలంటే యూకే ప్రైమ్ మినిస్టరే కాదు, ఈవెన్ అమెరికా అధ్యక్షుడు, గతంలో తడపడానికి ఉన్న అమెరికా కూడా ప్రకటించింది, ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ ప్రకటించాడు. సో అందువల్ల భారతదేశం శాశ్వత సభ్యత్వం అనే డిమాండ్కు చాలా కాలంగా వస్తుంది. అయితే ఇండియా ఒకటే కాదు, మీరు మా యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ను సమగ్రంగా విస్తరించినప్పుడు మాత్రమే దాని ప్రయోజనం దక్కుతుంది. అప్పటిదాకా మన దేశం ఒక్కటే అడిగినా కూడా ఈ బలమైన దేశాలు ఒప్పుకోవు. ఇండియా డిజర్వ్స్ ఇట్, అందులో అనుమానమే లేదు. ఈవెన్ జపాన్, జర్మనీ, బ్రెజిల్ కన్నా ముందు భారతదేశానికి రావాలి. కానీ అల్టిమేట్గా వరల్డ్ ఆర్డర్ మారకుండా, యునైటెడ్ నేషన్స్ రీస్ట్రక్చర్ కాకుండా ఈ ప్రాక్టికల్గా జరగదు. అందువల్ల డెఫినెట్గా ఇండియాకు మద్దతు పెరుగుతోంది. ఇవాళ కాకపోతే రేపైనా యునైటెడ్ నేషన్స్ రిఫార్మ్ కావాల్సిందే, ఇండియాకు శాశ్వత సభ్యత్వం ఇవ్వాల్సిందే.